ఇదొచ్చేసి మొత్తం టచ్ తోనే వర్క్ అవుట్ అవుతుంది ఇదొచ్చేసి మొత్తం టచ్ తోనే పని చేస్తుందండి టచ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా మనం రైట్ సైడ్ కి ఇలా అంటే ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది చూడండి సో ఒకసారి అలా అవుతూ ఉంటుంది అన్నమాట మనం సింపుల్ గా ఒక చెయ్యి కత్రోంకి కిలాడి ఇలా తిప్పుతున్నా దీన్ని తీసి దీన్ని క్లీన్ చేయాలి ఆ తర్వాత ఇలా ఏంటో ఫ్లో లేదు అసలు గైస్ వెల్కమ్ బ్యాక్ టు సిరియల్ లిమిటెడ్ ఓవర్ యు ఆల్ ఎలా ఉన్నారండి ఇవాళ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట నేను లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ గ్లెన్ చిన్నీ ఇన్స్టాలేషన్ వీడియో పెట్టానండి ఈ ఇంట్లోకి వీళ్ళు షిఫ్ట్ అవ్వకముందే అది ఇన్స్టాల్ చేయించానమాట సో ఎలా చేయించాలి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను అందులో దాని ప్రైస్ వచ్చేసి 16,000 అయింది అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఆ డీటెయిల్స్ అన్ని అందులో ఇచ్చాను బట్ సమ్హౌ ఆ వీడియో వచ్చేసి ఇప్పుడు చాలామంది చూస్తున్నారు నేను ఎలా క్లీన్ చేయాలి అనేసి అడుగుతున్నారు అనమాట ఇది వచ్చేసి ఫిల్టర్లెస్ చిమ్నీ అండి సో ఫిల్టర్ ఉన్నదనుకోండి దానికి ఇయర్లీ ఫిల్టర్ అనేది చేంజ్ చేయాలి ఎక్స్ట్రా పర్చేజ్ అవుతుంది అనేసి ఇంకా ఫిల్టర్లెస్ తీసుకున్నాను అనమాట దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఎలా క్లీన్ చేయాలి అనేసి అది నేను ఇవాళ చూపిస్తాను మీతో అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వీడియో చేసినప్పుడల్లా నేను ఎప్పుడు ఇదే స్పాట్లో కూర్చొని మాట్లాడతాను అండ్ కంపల్సరీగా 2-3 కామెంట్స్ అయినా వస్తాయి ఈ సోఫా ఎక్కడ తీసుకున్నారు అనేసి ఇది చాలా పాత సోఫా సో లింక్స్ అండ్ స్టోర్ నేమ్ అనేది ఏం లేదు చాలా చాలా పాతది అనమాట ఈ మోడల్ వచ్చేసి ఎప్పుడు వచ్చేది ఇంటికి వెళ్ళి క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము అండ్ తర్వాత నేను మీకు ఒక గిఫ్ట్ చూపిస్తానండి యూఎస్ నుంచి మా వదిన పంపించింది అనమాట 100K సందర్భంగా మీ అందరికీ తెలుసు 2 డేస్ బ్యాక్ ఈ బల్బ్స్ అన్ని దానికి సంబంధించినవి 100K కి సో ఆ గిఫ్ట్ కూడా మీకు షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాం సో గైస్ ఇది వచ్చేసి మా కిచెన్ అండ్ ఇది మా చిమ్నీ అనమాట గ్లెన్ బ్రాండ్ కర్వ్డ్ గ్లాస్ అని చెప్పాను కదా ఇది అనమాట సో అలా టచ్తోనే పనిచేస్తుంది టచ్ అంటే మనం టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఆఫ్ అయ్యి ఉంది కదా మనం వంట చేసేటప్పుడు చేతులు ఒక్కోసారి బాగోవు సో అక్కడ స్విచ్ ఆన్ అయ్యి ఉందనుకోండి సింపుల్ గా ఒక్కసారి అలా అన్నామంటే ఆన్ అయిపోతుంది సో ప్రాపర్ గా అనాలండి సో సెన్సర్ ఉందన్నమాట దాంట్లో దీంట్లో వచ్చేసి 3 స్పీడ్స్ ఉంటాయి ఫ్యాన్ ని మనం 3 టైమ్స్ ఇలా స్వైప్ చేసామంటే ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది హైయెస్ట్ అనమాట సో 3 టైమ్స్ ఫ్యాన్ స్పీడ్ తగ్గింది 4th టైం ఇలా అనగానే ఆఫ్ అయిపోయింది అలా మనకి సెన్సర్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను చాలా ఈజీగా అనిపించింది అండ్ బాగుంది అనమాట మాకైతే 1 ఇయర్ నుంచి చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి ఇష్యూస్ రాలేదు అసలు ఏ ప్రాబ్లమ్స్ రాలేదన్నమాట సో ఇంక క్లీనింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఐరన్ ప్లేట్ ఉందండి దాన్ని తీయాలి తీసి ముందు దాన్ని క్లీన్ చేద్దాం సో దీనికి చాలా గ్రీజ్ ఉంది దీన్ని మనం వేడి నీళ్ళతో క్లీన్ చేయాలి సో లోపల ఇలా ఉంటుందండి ఫిల్టర్ ఏమీ ఉండదు ఇలా ఉంటుందన్నమాట లోపలైతే చాలా క్లీన్ గానే ఉంది సో లెట్స్ సీ ఇది క్లీన్ చేసుకుని వద్దాం ఫస్ట్ అయితే అండ్ ఈ చిమ్నీ క్లీనింగ్ వచ్చేసి every 6 months కు ఒకసారి చేయాలి సో మా చెల్లి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే every 6 months కు ఒకసారి నువ్వే వచ్చి నువ్వే క్లీన్ చేసి నువ్వే వీడియో చేసుకోవాలని చెప్తున్నారు మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము ఎప్పుడైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు చిమ్నీని కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవాలండి సో ఇంకా ఇది క్లీన్ అయిపోయింది అని లోపల పెట్టండి ఇక్కడ గ్రూవ్ లాగా ఉంటుంది అనమాట దిస్ వన్ ఇక్కడ అది ఫిట్ అవ్వాలి వెళ్ళిపోవాలన్నమాట ఓకే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చిమ్నీని ఆన్ చేసుకుందాము ఆ తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఆటో క్లీన్ అనేది దాంతో మనం లోపల మొత్తం క్లీన్ చేయాలి సో ఇక్కడ బటన్స్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పవర్ బటన్ ఇది వచ్చేసి లైట్ అండ్ ఇది ఆటో క్లీన్ అనమాట ఇవి వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి మైనస్ అండ్ ప్లస్ సో ఈ ఆటో క్లీన్ బటన్ని ఇలా ఎక్కువసేపు ప్రెస్ చేసి ఉంచితే ఆటో క్లీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ ఐ డిడ్ ఇట్ సో ఇప్పుడు ఆన్ చేశాం కదండి లోపల ఈ కాయిల్ చూసాం కదా ఇందాక ఆ కాయిల్ అంతా బాగా హీట్ అవుతుంది అనమాట హీట్ అయ్యి మొత్తం అందులో ఉన్న గ్రీజ్ అంతా కరిగి ఆ ఆయిల్
కింద ఇక్కడ ఇలా ఒక కంటైనర్ కనిపిస్తుంది కదా, దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ పడుతుందండి. సో ఇప్పుడు ఇది క్లీన్ అవుతుంది చూడండి, ఇది బ్లింక్ అవుతుంది. 10 మినిట్స్ వరకు ఇది ఇలానే ఉంటుంది. 9 మినిట్స్ తర్వాత యాక్చువల్గా ఫ్యాన్ అనేది ఆన్ అవ్వాలి, చూద్దాం ఆన్ అవుతుందో కాదో. ఇప్పుడైతే బ్లింక్ అవుతుంది, లెట్స్ వెయిట్ ఫర్ 9 మినిట్స్, ఆ తర్వాత వచ్చి చూద్దాము. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇందులోకి ఆయిల్ రావాలి అనేది. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము, సో నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట. సో ఆన్ కెమెరా చూద్దాం యాక్చువల్గా ఇది వర్క్ అయినా లేదా అని. సో 9 మినిట్స్ తర్వాత వచ్చేసి ఈ సౌండ్ స్టార్ట్ అయింది. ఇది 1 మినిట్ ఉంటుందన్నమాట ఈ సౌండ్. 1 మినిట్ తర్వాత మనం అది ఓపెన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ టైం ఎవరైతే ఇన్స్టాల్ చేయడానికి వచ్చారో ఆయన ఇదే ప్రాసెస్ చెప్పారండి. సో నేను అదే ఫాలో అయ్యాను ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక కలెక్షన్ బిన్ లాంటిది ఉంది, అది ఓపెన్ చేసి చూద్దాము. యాక్చువల్గా లోపల ఉన్న గ్రీజ్ మొత్తం దాంట్లో పడాలన్నమాట. సో యాక్చువల్గా అయితే లిటరల్లీ దేర్ ఇస్ నథింగ్ అండి. ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయన్నమాట, 4 హోల్స్ ఉన్నాయి, అందులోంచి ఇందులో పడాలి. బట్ యాక్చువల్గా ఏమీ లేదు. ఇది వచ్చేసి మేము రోజు వాడతాము, బట్ ఇక్కడ పెద్దగా వంట ఉండదు కాబట్టి రాలేదు అనుకుంటున్నాను. బట్ 6 మంత్స్కి ఒకసారి అయితే కంపల్సరీ చేయాలండి. దానివల్ల ఏంటంటే లోపల అట్లీస్ట్ లూజ్ అయ్యి ఉంటుంది కదా, ఇప్పుడు గ్రీజ్ ఏదైతే ఉందో మనకి డ్రైన్ అయ్యే అంత లేకుండా లూజ్ అయ్యి ఉంటుంది కదా. సో అలా ఆ ప్రాసెస్ అనేది కంపల్సరీగా 6 మంత్స్కి ఒకసారి చేయాలి. అదే ఫిల్టర్ ఉన్న చెంబుని తీసుకున్నాం అనుకోండి, దానికి వచ్చేసి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఆ ఫిల్టర్స్ తీయాలి, వాష్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి ఫిల్టర్ చేంజ్ బటన్ ఉంటుంది, దాంతో మనం ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఇంకా అది లేకుండా ఉండాలని నేను ఇది తీసుకున్నాను అనమాట. అలానే ఇంకో క్వశ్చన్ వచ్చింది నాకు, డక్ట్లెస్ చిమ్ని ఎందుకు తీసుకోలేదు అనేసి. నాకు యాక్చువల్గా దాని గురించి ఎక్కువగా తెలియకుండే అనమాట అప్పుడు. సో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఇదైతే బాగుంటుంది, ఎక్కువ క్లీనింగ్ అవసరం ఉండదు అనేసి అన్నారని నేను ఇంకా ఇదే తీసుకున్నాను. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ 6 మంత్స్ తర్వాత నేను రిపీట్ చేస్తాను అండి. ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ నేను ఇది తీసుకున్నప్పుడు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ వీడియో కూడా లాస్ట్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి అది కూడా చూడండి. అండ్ దెన్ మీరు ఈజీగా క్లీనప్ అనేది చేయగలుగుతారు. నేను ఈ ఇంట్లో వీడియోస్ చేసినప్పుడల్లా అందరూ అడుగుతూ ఉంటారు ఇల్లు మీదేనా అనేసి. ఇది మా అన్నయ్య వాళ్ళదండి, వాళ్ళు యుఎస్లో ఉంటారు, మా అన్నయ్య వదిన. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు ఇండియాలో తీసుకున్న ఇల్లు అనమాట, దీనికి ఇంటీరియర్స్ మొత్తం నేనే చేయించాను. సో ఇది వచ్చేసి మా ఇంట్లో 5 మినిట్స్ దూరం ఉంటుంది. సో ఇంకా 100K అయిన తర్వాత మా వదిన ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తుంటే ఒక గిఫ్ట్ పంపించిందండి. యాక్చువల్గా వాళ్ళే వచ్చే ప్లాన్ ఉండే, బట్ ఏంటంటే ఇంకా టైంకి ఇది ఇవ్వాలి అన్నట్లుగా వేరే వాళ్ళతో పంపించారనమాట, ఫ్రెండ్స్ తోటి పంపించారు. సో ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఎంకే బ్యాగ్ అండి, మైకేల్ కోర్స్ బ్యాగ్ అనమాట. సో ఇది నాకు తీసుకోవాలి అని ఎప్పటి నుంచో ఉండే, బట్ ఫైనల్గా ఇంకా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇదే తీసుకొని పంపించారనమాట. ఈ బ్రాండ్ది యాక్చువల్గా నేను యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఈ మైకేల్ కోర్స్ బ్యాగ్ అండ్ కోచ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకొని రావాలి అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ బ్రాండెడ్వి చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ కంపల్సరీగా అన్ని బ్రాండ్స్ ఉండాలి అన్నట్లుగా వాడతారు అక్కడ అందరూ. సో ఇంకా నేను కోచ్ అయితే తీసుకున్నాను, కానీ దీని మీద అప్పుడు డీల్ లేకుండే చాలా కాస్ట్లీ ఉండే అనమాట. అందుకే నేను మైకేల్ కోర్స్ మాత్రం తీసుకోకుండా వచ్చేసాను. మైకేల్ కోర్స్, లూయి విటాన్ ఇవన్నీ ఒక్కొక్కటైనా ఉండాలి అని అనుకునేదాన్ని. సో ఇంకా నేను తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడు సేల్ లేదు. అన్నెసెసరీగా ఏంటంటే మనం యూఎస్ లాంటి చోట షాపింగ్ చేసేటప్పుడు సేల్ ఉంటే మనకి ఆల్మోస్ట్ 50% ఆఫ్కి వచ్చేస్తాయండి. సేల్ లేకుండా తీసుకున్నాం అనుకోండి సేమ్ ఐటమ్ వచ్చేసి మనం డబుల్ ప్రైస్ పెట్టి తీసుకుంటాము. అందుకే నేను తీసుకోకుండా వచ్చేసాను. అండ్ చాలాసార్లు మా వదినతో చెప్పాను అనమాట, ఇంకా నాకు మైకేల్ కోర్స్ తీసుకోవాలని ఉంది, లూయి విటాన్ తీసుకోవాలని ఉంది, తీసుకోకుండా వచ్చేసాను అనేసి. సో అలా సర్ప్రైజింగ్గా ఇది పంపించారనమాట. వాళ్ళు కూడా వస్తారు, బట్ అప్పటికి కాస్త లేట్ అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు పంపించేశారనమాట. సో ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ అండి. అండ్ దీని లోపల ఇంకా 2 బ్యాగ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్గా టోట్ బ్యాగ్ అండి. నార్మల్గా మనకి ఇంకా అన్ని బయటకు వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడానికి అనమాట. దీని వెనకాల వచ్చేసి ఇలా పాకెట్ వచ్చింది, ఇలా నార్మల్గా పాకెట్ వచ్చేసింది. అండ్ ఫ్రంట్ కూడా పాకెట్ వచ్చింది అనమాట. అండ్ దీని లోపల వచ్చేసి ఇది వచ్చిందండి. దిస్ ఈస్ సో నైస్ అండ్ సర్ప్రైజింగ్ అనమాట. నేను పైనుంచి చూసి ఓన్లీ నార్మల్గా ఈ యొక్క బ్యాగే అనుకున్నాను, బట్ దీంట్లో వచ్చేసి మనకి 3 బ్యాగ్స్ సెట్ లాగా వచ్చాయి. అండ్ వెనకాల వచ్చేసి ఇలా పాకెట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి రిస్ట్కి వేసుకోవడానికి, అసలు
ఎక్సలెంట్ అన్నమాట. అంటే మనం ఒక్కొక్క రకమైన డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక్కోలాంటి బ్యాగ్స్ తీసుకెళ్తాము, అన్ని అలా సెట్ల ఇచ్చారండి. నీ లోపల ఇలా వచ్చింది, రియలీ నైస్. ఇది వచ్చేసి మనం డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, డ్రెస్సెస్ మీద పట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది, సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చిందండి, ఇది ఇది వచ్చేసి మనకి క్రాస్ బాడీ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ అనమాట. సో ఇది కూడా వచ్చింది. సో ఐ ఫెల్ సో హ్యాపీ, ఎందుకంటే ఒకటే బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా నేను ఎంకేది, అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు మొత్తం సెట్ వచ్చేసాయి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీనికి వచ్చేసి ఇది మనకి వద్దు అనుకున్నాం అనుకోండి, సింపుల్గా ఒకవేళ మనకి ఇది వద్దు క్యారీ చేయడం ఇష్టం లేదు అనుకుంటే దీన్ని తీసేయచ్చు. దీన్ని తీసేసి దీన్ని సింపుల్గా పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంకొక అసలు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఇది ఉంది కదా స్లింగ్ బ్యాగ్, జస్ట్ లోపల నుంచి ఒకసారి చూడండి. దీని లోపల వచ్చేసి ఇలా టూ పాకెట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చు మనం, సెట్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీని లోపల వచ్చేసి మనకి ఇలా వచ్చాయండి, మొత్తం ప్లెయిన్ వచ్చిందనమాట, ఎందుకంటే సెట్గా వచ్చాయి కదా ఇవన్నీ. సో లోపల వచ్చేసి పాకెట్స్ ఏం రాలేదు. సో ఒక మ్యాజిక్ ఏంటి అంటే, లోపల చూసారు కదా ఇలా వచ్చాయి, దీన్ని మనం వాలెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇలా పెట్టేస్తాం, దట్స్ ఇట్. సో మనకి వాలెట్ లాగా కూడా అయిపోయిందండి, సేమ్ బ్యాగ్. సో లోపల వచ్చేసి మొత్తం మనీ పెట్టుకోవచ్చు, కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా అన్నీ ఫిల్ చేసేసుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ బ్యాగ్ని వచ్చేసి ఇలా క్యారీ చేయొచ్చు అనమాట, అన్నీ పడతాయి, ప్లస్ లోపల మనం వాలెట్ కూడా చూసాం కదా ఇలా ఉందో, ఇలా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక ఇది తీసి పక్కన పెట్టాం కదండి బెల్ట్ వచ్చేసి, ఇక్కడ రెండు ఇచ్చారు చూడండి స్లాట్స్, వీటికి అటాచ్ చేసేయచ్చు. సో సి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఒక్కోసారి ఏంటంటే మనకి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇలా వేసుకోవాలనుకుంటాం కదా బ్యాగ్, ఇలా కూడా వేసుకొని వెళ్ళచ్చు. సో చాలా రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు ఈ బ్రాండ్ తీసుకోవాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట, కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను ఎంకే బ్యాగ్ తీసుకోవాలి అనేసి. ఎనీవే నేను ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది అలా డిఫరెన్షియేషన్, స్ట్రీట్ షాపింగ్ చేయను అట్లా ఏమీ లేదు. నేను పెద్ద బ్రాండ్స్ తీసుకుంటాను, స్ట్రీట్ షాపింగ్ కూడా చేస్తానండి. మీరు చూసారు అమెజాన్లో నేను ఎన్నిసార్లు తీసుకున్నాను అనేసి. బట్ ఏంటి అంటే కొన్ని అలా ఒక్కొక్క పీస్ అయినా ఉండాలి అనేసి అనమాట, ఎందుకంటే ఇవి కాస్త కాస్ట్లీ అవుతాయి కానీ అసలు చాలా ఇయర్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఒక $500 వరకే ఉంటుంది, బట్ మనం డీల్లో తీసుకున్నామంటే $250కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ త్రీ కలిపి $250. సో ఇవన్నమాట నాకు వచ్చిన గిఫ్ట్స్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్గా 100K తోనే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్ అండి. యాక్చువల్గా నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసి నేనే అనమాట. సో జీరో నుంచి ఆ తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అసలు కొత్త వాళ్ళు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారా అనేసి ఐ వెయిటెడ్ లైక్ ఎనీథింగ్. ఒక్కొక్క నెంబర్ ఒక్కో నెంబర్ అలా పెరుగుతూ ఉంటే ఇట్ వాస్ సో నైస్ అనమాట. అండ్ 100K అనేది అసలు నా దరిదాపుల్లో కూడా లేకుండే ఆ టార్గెట్ అనేది, అసలు నేను అచీవ్ చేస్తానా లేదా అనేది పక్కన పెడితే బ్రెయిన్లో కూడా లేకుండే 100K వరకే. ఓన్లీ మానిటైజ్ అవుతుందా, 1000 సబ్స్క్రైబర్స్ వస్తారా అన్నవరకే ఉండే అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ గిఫ్ట్స్ అయితే ఇంకా వర్త్ షేరింగ్, నేను అన్నీ చూపిస్తూ ఉంటాను కదా మీకు. సో వీటి ప్రైసెస్ అయితే చెప్పాను కదా, సేల్లో $250 వచ్చాయన్నమాట. నార్మల్గా అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే థ్యాంక్స్ గివింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి. నవంబర్ లాస్ట్ వీక్లో వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. ఆ టైంలో అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ మీద వచ్చేసి సేల్ ఉంటుంది అనమాట యూఎస్లో. ఈవెన్ ఇండియాలో కూడా దొరుకుతాయి కానీ కాస్త కాస్ట్ ఎక్కువ. సో అందుకని ఇంకా అక్కడి నుంచే పంపించేశారు. అండ్ ఇంకా చిమ్నీ క్లీనింగ్ అయితే చూసేశారు కదా మీరు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఓకేనా, మరి నేను ఇంటికి బయలుదేరాను. టేక్ కేర్, బాయ్.